ఏడు మిరియాలను ఈ విధంగా కాల్చండి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ సొంతం అవుతారు, మీ మాట వింటారు, మీకు తిరుగుండదు. అలాగే కాకుండా మీరు ఏం చెప్పినా చేస్తారు. మీరు అంటే మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీరు కానీ అంటే మీ మాట వినటం లేదు, ఇష్టపడ్డ వ్యక్తులని మీరు బాధపడుతున్నా. అలానే మన ఇంట్లో మన పిల్లలు ఉంటూ ఉంటారు, చెప్పినప్పుడు ఏంటంటే వినరు, వినక చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇలా ఏడు మిరియాలను కాల్చండి. ఇలా కాలిస్తే చాలండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారన్నమాట. మిరియాల పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వస్తే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా, మిరియాలు నలుపు రంగులో ఉంటాయి. కాబట్టి వాటితో మనం పరిహారం చేస్తే 100% ఫలితం అనేది రావటం అనేది మనం చూడగలుగుతాము. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్కరంటే మనం ఇష్టపడ్డ వ్యక్తులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లేదంటే ఇతరులు ఎవరైనా సరేనండి, మనం ఒకరిని ఇష్టపడతాము, చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము. వారంటే పిచ్చిగా ఇష్టపడిపోతూ ఉంటాం, కానీ వారు మనని పట్టించుకోరు, మన వైపు కూడా చూడడండి, ఎందుకు చూడరో కూడా మనకు అర్థం కాదనమాట. కాబట్టి అలా మీ మాట వినాలి, మీ వెనకే తిరగాలి, అంటే మీకు ఆకర్షణలాగా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ మిరియాల పరిహారం చేయండి. మిరియాలతో పరిహారం చేస్తే అది సిద్ధిస్తుందా అని మీకు సందేహం రావచ్చు, ఎందుకంటే మిరియాలు నలుపు రంగులో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఏడు మిరియాలను తీసుకొని పరిహారం చేయండి. అలా పరిహారం చేస్తే తప్పక ఫలితం అయితే వస్తుందన్నమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇష్టపడ్డ వాళ్ళ వ్యక్తుల మీద మాత్రమే చేయండి, అంటే వారి యొక్క ఇష్టంతో చేయండి. అంటే ఇప్పుడు మనము భర్త భార్యలు ఉన్నారండి, వారు ఏంటంటే భర్తకు భార్య అంటే చాలా ఇష్టం, కానీ భార్యకు భర్త అంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఇలా కొన్ని ఇళ్లలో ఉంటూ ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్లో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇద్దరు కూడా బాగుండాలి, ఇద్దరు కూడా అనుకూలంగా ఉండాలి. భర్త భార్య మాట వినాలి, భార్య భర్త అంటే భర్త మాట వినాలి, భార్య భర్త చెప్పినప్పుడు అంటే వినాలి, భర్త భార్య చెప్పినప్పుడు వినాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఒకరి మాట ఒకరు వినాలంటే ఖచ్చితంగా చేయండి. మీ భర్త మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీ భార్య మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీకు అనుకూలంగా లేకపోయినా, అంటే వారి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్నా సరే ఈ పరిహారం చేయొచ్చు. అలా చేసిన ఫలితం అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి. కేవలం ఏంటంటే వంటింట్లో ఉండే మిరియాలతోనే ఈ పరిహారం చేయొచ్చు. ఇది వశీకరణము కాదు, అంతకంటే ఎక్కువగా ఇది తంత్ర పరిహారం అని కూడా కాదు. కాకపోతే ఏంటంటే సిద్ధించిన పరిహారం శాస్త్రం అంటే ప్రకారం చెప్పబడ్డది కాబట్టి దీన్ని మనం చాలా బాగా చేయొచ్చు అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కేవలం అండి మిరియాలే కదా, మిరియాలు మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు, చాలా చిన్న పరిహారం, చాలా బాగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఇలా మిరియాలను తీసేసుకుని ఈ పరిహారం అయితే మీరు చేయండి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటేనండి, మీరు ఎవరినైనా ఎక్కువగా ప్రేమించారు, వారు మీ మాట అస్సలు వినరు, మిమ్మల్ని కేరే చేయరనుకునేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. అంటే మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినాలి అన్నా ఈ పరిహారం చేయొచ్చు, మనం ఇష్టపడ్డ వ్యక్తుల పరంగా కూడా మనం పరిహారం చేయొచ్చు, భర్త భార్యల పరంగా కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలాగే కాకుండా ఎదుటివారు మన మాట వినాలి, మనకు అంటే మనం చెప్పినట్టు నడుచుకోవాలన్న వారి పేరు మీద కూడా ఈ పరిహారం అయితే చేయవచ్చు అన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ పరిహారం చేయండి. ముఖ్యంగా ఏంటంటేనండి, మనము ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి పేరు మీద ఎలా చేయాలనేది తెలుసుకుందాము. మనం వచ్చేసి ఏంటంటే నార్మల్గా అండి, మనం అంటే ఏడు మిరియాలను తీసుకోండి, తీసేసుకొని మన ఇంట్లోనే చేయాలి. మనం బయటికి వెళ్ళి అంటే అక్కడ చేసి ఫలితం రాక ఇబ్బంది పడకూడదు. కొందరికి ఏంటంటే బయటికి వెళ్ళే సిచ్యువేషన్లు ఉండవు, పొజిషన్ ఉండదు. అలా కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో మీ సింక్ దగ్గర చేయండి. సింక్స్ లేకపోతే నార్మల్గా బయట మీకు ఒకవేళ నీళ్లు పోసే ప్రదేశం అంటే వాష్ ఏరియా లాగుంటూ ఉంటాయి కదా, అక్కడనైనా సరే చెయ్యొచ్చండి, అక్కడ చేసిన ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఏడు మిరియాలను తీసుకోండి. సాయంత్రం ఉదయం అంటూ ఏమీ లేదు, దీనికంటూ నియమం లేదు, ఏది లేదండి. కాకపోతే మీరు ఉదయం చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, కొంచెం కాళ్ళు చేతులు కడిగేసుకొని చేస్తే సరిపోతుందన్నమాట. అంతే, ఇంకంతకు మించి మీరు పెద్దగా ఏం చేయాల్సిన పనే లేదండి. అలా మీరు మిరియాలను తీసుకోండి, తీసేసుకొని ఎవరి పేరు అంటే పేరుని బట్టి మాత్రమే చేయాలి. ఎందుకంటే పేరుని బట్టి మనం చేస్తేనే వారికి మన అనుకూలంగా మారుతారు, మనం చెప్పినట్టు వింటారు, క్రమంగా మన వైపు అంటే ఆకర్షణ అనేది వారికి పెరుగుతుందన్నమాట. ఆకర్షణ బలం అనేది పెరగటానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. మనకు వారు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఇలా మీరు ఈ పరిహారం చేయండి. మిరియాలను తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత వారి పేరు, ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పుకుందామండి, రాములు అని పేరుంది. రాములు అనే పేరు మూడు అక్షరాలు, మూడు అక్షరాలు కాబట్టి మీరేంటంటే ఇలా
ఏడు మిరియాలను తీసుకోండి. తీసేసుకొని చక్కగా చేతిలో పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఏంటంటే, రాములు మా మాట వినాలి, మాకు అనుకూలంగా మారాలి, మేము చెప్పినట్టు చేయాలి, మా మాటను తీసి పడేయకూడదు అనేసి ఇలా మీరు చెప్పుకోవాలన్నమాట. అంటే సంకల్పం అండి ఇది, మంచి కోసం మాత్రమే చెయ్యండి. అంటే వారిని బలవంతంగా ఇది చెయ్యాలి అది చెయ్యాలి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అన్నట్టు కాకుండా, కేవలం మన మాట వినాలి, మన మాట వినాలి, మన మాట ఎదురు చెప్పకూడదు, ఇంతే చెయ్యాలి. అంతేకాని కొంతమంది ఏంటంటే, వారు మాకు లొంగిపోవాలి, మాకు అలా కావాలి ఇలా కావాలి అని అంటూ ఉంటారు కదండి. అలా కాకుండా కేవలం మనకు అనుకూలంగా ఉండాలి, మన మాట వినాలి. కాబట్టి ఇలా ఏంటంటే, మీరు ఇలా మిరియాలను తీసుకొని ఒక వైట్ పేపర్లో వేసుకోండి. అంటే వైట్ పేపర్ రాసి ఉండకూడదనమాట. రాసి ఉంటే ఏమవుతుందంటేనండి, మనకు అంత ఫలితం రాదనమాట. తెల్లని కాగితం అయితే అది మనకు కొంచెం పరిహార పరంగా కూడా పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే, పరిహార పరంగా పనిచేయాలంటే తెల్లని కాగితాన్ని తీసుకోండి. ఒకవేళ తెల్ల వస్త్రం ఉంటే దాన్నైనా సరే మీరు తీసుకోవచ్చు, అలానైనా సరే తీసుకోండి. అలానే కాకుండా ఏంటంటే, మిరియాలు ఏడు తీసుకోవాలి. పేర్లను బట్టి కాదు, ఇక్కడ పరిహారాన్ని బట్టి మిరియాలను తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని పరిహారం చేయండి. మిరియాలు తీసుకున్నారు, తెలుపు రంగు వస్త్రం కానీ పేపర్ని కానీ తీసుకున్నారు, అందులో పెట్టారు, ఒక పొట్లంలాగా కానీ మూటలాగా కానీ కట్టారు, వారి పేరుని మీ మనసులో అనుకున్నారు, వారు మీకు అనుకూలంగా మారాలనుకున్నారు. అనుకున్న తర్వాత వాటిని సింక్ దగ్గర కానీ లేదంటే బయట మీకు ఒకవేళ ప్రదేశం ఉంటే అక్కడనైనా సరే కానీ వచ్చేసి చక్కగా దాన్ని కాల్చండి. అలా కాలిస్తే ఏమవుతుందంటే, అది కాలిన తర్వాత బూడిదలాగా ఫామ్ అవుతుంది. ఆ బూడిద ఫామ్ అయిన తర్వాత ఆ బూడిదని తీసుకెళ్ళి చక్కగా ఒక చెట్టు మొదట్లో పోసేయండి. లేదంటే నీళ్ళను కూడా పోసేయొచ్చు. కానీ మీరు ఒకవేళ బయట చేస్తే మీకు నీళ్లు పోసే ప్రదేశం లేకపోతే ఆ యొక్క బూడిదని తీసుకెళ్ళి ఒక ప్రదేశంలో పోయండి. సింక్ దగ్గర చేస్తే వెంటనే నీళ్లను పోసేయండి. అది కొట్టుకుంటూ పోతూ ఉంటుంది, మురికిలోకి కొట్టుకుంటూ పోతుంది. అలాగే కాకుండా మనం పొట్లం కట్టినా మూట కట్టినా అది మనకు ఒక స్థిరంగా ఉండిపోతుంది కదండి. వారు కూడా స్థిరంగా మన మాట వింటారన్నమాట. వారు కూడా స్థిరంగా మనకు అనుకూలంగా మారుతారు, మనం చెప్పినట్టు నడుచుకుంటారు. మంచి పరంగా, అంటే చెడు పరంగా మనం చెప్పుకున్నాం కదా, అలా కాకుండా మంచి పరంగా నడుచుకుంటారన్నమాట. కాబట్టి ఏంటంటే, ఇలా ఈ చిన్న పరిహారం చేయండి. ఏమీ లేదండి, చాలా ఈజీ పరిహారము. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టపడ్డ వ్యక్తులు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా పర్వాలేదు, మీ మాట విని మీకు అనుకూలంగా మారాలంటే మీరు మిరియాలను తీసేసుకొని తెలుపు రంగు వస్త్రం ఉంటే వస్త్రంలో పెట్టి చిన్న మూట, ఏడు మిరియాలు ఎంత మూట అవుతుందో మీ అందరికీ తెలిసిందే కదా. అలా లేని ఎడల ఏంటంటే, తెల్లని కాగితాన్ని తీసుకొని ఏడు మిరియాలను పెట్టి అంటే ఒక చిన్న పొట్లంలాగా కట్టండి. కట్టేసి దాన్ని కాల్చటమే అనమాట. ఇంకా మీరు ఏం చేయాల్సిన పని లేదు, కాల్చి ఆ యొక్క బూడిదని మీకు నీళ్లు పోస్తే వెళ్ళిపోతుందంటే అలా పోసేసుకోండి. సింక్ దగ్గర పోసేస్తే సరిపోతుంది. అలా ఎన్ని రోజులు చేయాలండి అని మీకు సందేహం రావచ్చు. ఒక వారంలో 2 సార్లు ఖచ్చితంగా చేయాలి. ఇలా ఏంటంటే, కనీసం మీరు 11 సార్లైనా, 9 సార్లైనా, 7 సార్లైనా చేయాలి. ఒకసారికే ఫలితం వస్తుందని కాదు, 7 లేదా 9 లేదా 11 సార్లు చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. మిరియాలే కదా అనుకోకండి, మిరియాలతో మీరు పరిహారం చెయ్యండి. ఆ తర్వాత చేసిన తర్వాత ఫలితం చూసి బాగా చెప్పారండి, బాగుందండి, బాగా అర్థమైందండి అంటారు. ఎందుకంటే ఇది తప్పకుండా ఆకర్షణ బలాన్ని పెంచే యొక్క పరిహారం. పేరులు అంటే పేరుని తీసుకొని మనం కాలుస్తున్నాం కాబట్టి మనకు అనుకూలంగా మారుతారు, మనకు స్థితిగతికి సరిపడినట్టు ఉంటారు. అలాగే కాకుండా పిల్లలు కూడా మన ఇంట్లో మానం చేస్తున్నట్టయితే, మనం చెప్పినట్టు చేయకపోతే వినకపోతే ఇలా చేయొచ్చు. పిల్లల పేరు మీద కూడా మంచి కోసం మాత్రమే చెయ్యండి, చెడు కోసం చెయ్యకండి మళ్ళీ మళ్ళీ చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే, అనుకూలంగా మారాలి కానీ ఇలా చెడు పరంగా చేస్తే మాత్రం ఫలితాలు అయితే రావు. మంచి పరంగా ఇష్టదైవం పేరుని తీసేసుకొని మాత్రమే పరిహారం చెయ్యండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది.